రాజాగారి టైమి సాయిమాధవ్ గారు ఎంతో అద్భుతంగా అండ్ మిగతా వాళ్ళందరూ కూడా మేము కమిటీ మెంబర్స్ అయితేనేమి నా అభిమానులు అయితేనేమి అందరు కూడా ఇది తమ ఇంట్లో పండగగా భావించి మిగతా అందరు అభిమానులు కూడా నేను ఎప్పుడు అంటాను సినిమాకి భాష భేదం ఉండదు లేకపోతే అభిమాన దురభిమానులు అనే తేడా ఉండదు ఒక పండగ ఇది సినిమా ఇండస్ట్రీలో ఒక జరుగుతున్న పండగ సినిమా ఇండస్ట్రీతో పెరిగారు మీరంతా కూడా మేము తీస్తూ పెరిగాం నిర్మిస్తూ పెరిగాం నటిస్తూ పెరిగాం మీరేమో చూస్తూ పెరిగారు చాలామంది ఇంకా వాళ్ళ నేను ముందుకెళ్ళగలుగుతున్నానంటే నాకు నాన్నగారే స్ఫూర్తి ఒక నాగిరెడ్డి గారు స్ఫూర్తి ఒక అలిప్రసాద్ గారు స్ఫూర్తి ఒక బిఎన్ రెడ్డి గారు ఒక కేవీ రెడ్డి గారు వీళ్ళే నాకు స్ఫూర్తి ఎట్లా ఎప్పుడు ఏ దారులు వెళ్ళాలి మీరు మారుతారా అన్నది మా చేతుల్లో ఉంది సినిమా పరంగా ఆలోచన పరంగా అన్నది సో ఇలా ఒక సినిమా దినదిన అభివృద్ధి చెందుకుంటూ తరాలు మారుతున్నారు తరాల నుంచి ఒక్కొక్కరు అభిరుచులు మారుతున్నాయి ప్రపంచం గుంజుకుపోతుంది నేను ఎప్పుడు ఒక వేరే మాధ్యమాన్ని నాకు పోటీగా అనుకోలే నేను ఓటీటీలు ఐవీవీ వస్తాయి నేను ఓటీటీలు వెళ్తున్నా కానీ నాకు ఎప్పుడు అది పోటీగా భావించలా ఎటు ఎందులో అడుగు పెట్టినా దాన్ని అంత చూడడం నా అలవాటు దాన్ని ఎందులో అడుగు పెట్టినా అన్నింటి సమపాళల్లో సక్సెస్ చేయాలి అందరూ బాగుండాలి నా సినిమా నిర్మాతలు బాగుండాలి అయితే అటు ఓటీటీలో అక్కడ మనం చేస్తున్న మన షోలే టాక్ షోల ద్వారా అయితేనేమి లేకపోతే ఈ యొక్క తెలుగు ఇండియన్ ఐడల్ అయితేనేమి దాంట్లో కూడా రెండు ఎపిసోడ్స్ రిక్వెస్ట్ చేస్తే పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఏది చేసినా ఒక సెన్సేషన్ చేయాలి అది చేస్తేనే అందరూ కూడా దేనికైతే వారి మనసుల్లో చాలామంది అనుకున్నారు అడుస్తాడా రాడా రాడలే సినిమాలకి పరిమితం అవుతాడు సినిమా అనేది నా ఊపిరి అలాగే రాజు రెండు వాడి సినిమా ఒకటే రాజకీయం రెండు కూడా నాకు ఊపిరి రెండు కళ్ళు లాంటివి సో ఏదన్నా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ వాళ్ళ తెనాలకు వచ్చి వాళ్ళ ఏదో మన దక్షిణమూర్తి గారు రాలేదన్నారు ఒంట్లో బాధనా డాక్టర్ దక్షిణమూర్తి గారు ఆయన 30 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి చాతగారిని చూశాడు ఆయన తర్వాత మన ఇక మా బంధుత్వాలు అన్నీ చెప్పారు పోయినసారి ప్రభగారు మెట్టినిల్లు పుట్టినిల్లు అని మా కోడి గారి బంధుత్వం ఉంది మా తోటలుడు గారు గమని వెంకటేశ్వరరావు గారు డాక్టరు మా తోటలుడు గారు తండ్రి గారు సరే ఇలా ఒకరు ఇక్కడి తెనాల్లో ఇలా ఇంకా ఉన్నాయి మే 28 దాకా ఇంకేమేమి చేస్తారు ఎప్పుడు అదే సో ఉంటాం అందరు కలిసి బ్రహ్మాండంగా ఇది ఇంత దిగ్విజయం చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేసుకోవడం కృతజ్ఞతలు కాదు ఇది అభినందన్ ఎందుకంటే ఇంకా నేను చెప్పాను సినిమా రామారావు ఉన్నంత వరకు ఆ పాత ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ కావు అంటే అట్లా ఏదో మేఘాలు వర్షాలు కురిపిస్తాయని కురిపించకుండా వెళ్ళిపోయే మేఘాలు కావు రామారావు సినిమాలంటే రామారావు సినిమాలంటే శాశ్వతం కాబట్టి ఇవాళ మొన్న ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అదే ఎక్కడో నరసరావుపేట అనుకుంటా ఏదో మనం మా ఏదో మా పాట వేస్తుంటే ఆయన పెద్ద ప్రొఫెషనే పేరుని తీయను ఎందుకంటే పేరు ఎస్ తీయదగ్గ మనిషి స్థాయి దిగదార్చుకున్నాడు పేరు తీయను బాలకృష్ణ పాట ఆళ్ళ కార్యకర్తకి బాలకృష్ణ పాట వేస్తానండి అన్నాడు ఇక అంతకంటే ఇక మూర్ఖులు ఎవరు ఉంటారా యథా రాజా తథా ప్రజ ఏం చేస్తాం జాగ్రత్త హెచ్చరిస్తున్నాను మీ పరిధిలో మీరుండండి ఏది ఏది మేము అనుకోట్లా సినిమా అందరు చూస్తాన్ని భాష కానీ ఏదైనా మా అన్ని పార్టీల వాళ్ళు అన్ని సినిమా కులాల వాళ్ళు అందరూ చూస్తున్నారని నా సినిమాలు నా సినిమాలు కాదు మా అందరూ సినిమా సినిమా బాగుంటే చూస్తారా సినిమా బాగుంటే ఎందుకు చూస్తారు మీరు సో ఎవరో ఇలా జరిగింది జాగ్రత్తను హెచ్చరిస్తున్నాను ఏంటి ఫ్యాన్స్ అమ్మల్లో ఇంకా ఒక చిటికేస్తే చాలు జాగ్రత్తకుండు చదివావు పెద్ద చదువు చదివేదో ప్రజాసేవ చేస్తున్నా అన్నావు చేసుకో ఒకసారి నేను 3వ కన్ను తెరిచానా జాగ్రత్త అంటే ఇటువంటి పండుగలు మాట్లాడు జరిగిన దానికి
ఓకే పొలిటీషియన్ గా రెండు మీదకి వస్తా రెడీ. అంతేగాని మళ్ళీ సినిమాల విషయాల్లోకి వచ్చి బాలకృష్ణ పాట ఇంత నీచం దిగజారిపోయి ఇటువంటి వేష తేవడానికి అది అయ్యేది కాదు. కానీ అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి జాగ్రత్త అని హెచ్చరిస్తూ మరొకసారి ఇక్కడ ఈ యొక్క సమయానికి ఇచ్చే ఎవరు ఒక సావిత్రి గారి గురించి చెప్పాలి. సావిత్రి గారు అంటే మరి ఆవిడ మా నాన్నగారితో ఎన్నో సినిమాలు జతకట్టి అలాగే ఒక చెల్లెలకు కూడా నటించి అటు ఒక నటన ఒక సినిమా నటన అంటే అలా ఉండాలి అంటే సావిత్రి అమ్మ అలా ఉండాలి. ఏదైనా సరే ఆహార్యం కానివ్వండి మొత్తం అంతా అసలు ఏ పాత్రలోకి ఆ పాత్ర ఆవిడ ఉదిగిపోయి అసలు ఆవిడ కన్యాశులకు సినిమా చూస్తే నవ్వుతున్న భవిష్యత్తు మళ్ళీ ఇంకెవరు చూడండి చూడనాడు పిల్లలు ఇంకా ఈ తర వాళ్ళు కన్యాశుల్కం ఆవిడ చేసిన మధురవాణి పాత్ర అలాగే ఆవిడ నటన అంటే అలా ఉండాలి సావిత్రం అలాగ ఉండాలి అని ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి పిల్లల భావించుకుని మన మహానటి సినిమా కూడా రిలీజ్ అయింది మరి చూశారు అందరం చాలా పెద్ద అంటే ఇంకా ఆవిడ అభిమానులు ఎంత ఎలా అన్నది ఆ సినిమాతో తేటతలమైంది. సో ఆవిడ ఆ అవార్డుని ఇక్కడ అందుకోవడానికి వచ్చిన చాముండేశ్వరి గారికి నా ఆశీర్వాదం నా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే విశ్వనాథ్ రెడ్డి గారికి ఇక్కడ అందరికీ కూడా నాకు ఆనంద్ బాబు గారు మిగతా చెప్పా వచ్చే సినిమా డైలాగ్ చాలా చెప్పకూడదే ఎందుకంటే అది వేరు ఆ రూట్ వేరు. సరే వెళ్దాం. డైలాగ్ అంటే నా సొంతం ఎప్పుడు చెప్పేది అది ఎవడు చెప్పలేడు మనస్ఫూర్తిగా చెప్పినా చెప్పరు మనస్ఫూర్తిగా. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచకి మాలని మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాన్ని నచ్చుకుని నాయబ్రాహ్మణుని కల్లుగీత కార్మికుణ్ణి కల్మశలని యాదవుణ్ణి ఆపదలు ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను అర్పించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అంది కులాలు ఆదరించే